ఒక క్షణం గడిచాక ఆనందబాష్పాలు కొనగోట చిమ్ముకుంటూ శంకరప్పగారు అని మళ్లీ సంబోధించాడు మహారాజు. చిత్తం మహాప్రభు అంటూ అంజలి బంధంతో శంకరప్ప సావధానుడైనాడు. ఇంతటి ఉత్కటానందం నాకింతవరకు ఎప్పుడూ కలగలేదు. ఇందుకు గుర్తుగా తమ ప్రతిభ ముందు నా సంపత్తి అణువును పోలదు, కానీ అయినా చంద్రునికో నూలుపోగని శాస్త్రమే కనుక పెద్దాపురం రాజ్యంలో ఉన్నది ఏమైనా సరే తమకు సమర్పించుకుంటాను. సెలవిప్పించండి. నాకు బహుమానమా మహాప్రభు? అవును, కాకేమి, తమకంటే బహుమానార్థులు మరెవరు? పోనీ నేను ఇప్పటికే బహుమానం పొంది ఉన్నాను కదా. అదిలాగా? మహారాజు అప్పల నరసింహరాజు కేసు చూస్తూ ఇలా అనగా, ఇదంతా ఓరకంట చూస్తూ ఉన్న దీవాన్జీ ఈ నిండు సభలో తాను చేసిన పని బయటకు వచ్చేస్తుందేమో అని కొతకొతలాడిపోతూ తలకాయ తీసుకువెళ్ళి పొట్టలో పెట్టుకున్నాడు. ఇది చూడమని శాస్త్రి యాజులుగారులకు కన్నుగీటి శంకరప్ప మళ్ళీ అందుకున్నాడు. వత్సవాయి సాహసౌదార్యాలు చాలా విన్నాను, ప్రకృతం సకృత్యంగా చూస్తూనూ ఉన్నాను. నాకు ఆనంద పార్వశ్యం కలుగుతోంది. ఇదిలా ఉండగా కందనోలి సంఘటన చిరస్మరణార్హమే, కానీ మా చెల్లెలు చంద్రవదన అది చాలదని పూర్వపక్షం చేసేసింది. పెద్దాపురం మహారాజులు గారితో కూడా ఎత్తువేస్తే కానీ తనకి తృప్తి లేదని ఆమె నన్ను తనివి పంపింది. నేను చాపలను జయించుకోలేక పోయినాను. మురిసిపోతూనే వచ్చాను, కానీ పెద్దాపురం ప్రవేశించడం చాలా సాహసం అని అనుభవం అయింది. ఏమైనా ముళ్ళకంచెల్లో బాధపడి చివరికి సహకారం పొందగలిగాను. ఏలిన వారితో ఒక ఆట ఆడగలిగాను. తమతో అర్ధాసనమును అధిష్ఠించగలిగాను. తృప్తి అయింది. నా బ్రతుకును సఫలమైంది. ఒక పిచ్చి బ్రాహ్మడికి ఇది సంభవమా మహాప్రభు? ఒక దరిద్ర దేవతకి ఇది లభ్యమేనా రాజాధిరాజా? ఇంతకంటే నేను కోరతగినట్టిని పొందదగినట్టిని బహుమానం మరేముంటుంది భూలోక దేవేంద్ర? దీనికి మహారాజు ఏదో చెప్పదలుచుకుంటూ ఉండగా, నేను మనవి చేసుకుంటాను అంటూ అప్పల నరసింహరాజు లేచాడు. మహారాజు సెలవిప్పించండి అన్నాడు. సంగతంతా తమకు విసిదమయ్యే ఉంది. దాన్ని బట్టి చూస్తే తమ దర్శనం లభించడము, తమతో ఎత్తువేయగలడము ఇవే శంకరప్ప గారికి మహామేరువులు. కానీ వారి కళాభిజ్ఞత అది సంగతి. వారి కళా సంపద మనమందరము కొల్లలాడినాం. దానికి పరిహారం చూపించవద్దు. ఇంతేకాక ఏ విద్యలోనైనా ఏ కళలోనైనా నిష్ణాతులైన వారికి వత్సవాయి వారి సత్కారం లేకుండా ఉండకూడదని మామూలు పురుషుల శాసనం. దానికి తప్పడం మాకు ధర్మమా సాధ్యమా? మా మూల పురుషుల శాసనం. దానికి తప్పడం మాకు ధర్మమా సాధ్యమా? విద్యలకు మా రాజ్యంలో అయినా అనాదరం జరగకూడదే. ఇక నా దగ్గర జరగవలసింది. నా దగ్గర ఏ లేశ మాత్రమో కళాభిజ్ఞత ఉండడం నిజమే, కానీ అది చెప్పుకోదగ్గది కాదు. నా ఎడల శ్రీ దాట్ల అప్ప నరసింహరాజు బహద్దూర్ వారికి నిర్హేతుకంగా పుత్రవాత్సల్యం కలిగిపోయింది. భీమవరపుకోట నాన్నగారు దానికి దోహదం చేశారు. ఆ రసిక ప్రభువుల ఆదరవాత్సల్యాలే నన్ను సన్నిధికి చేర్చాయి, కానీ నా శక్తి సామర్థ్యాలు కావు. అయితే మామయ్య గారికి అలాంటి ఆదరవాత్సల్యాలు తమ ఎడల మాత్రమే కలగడానికి కారణం? ఉన్నట్టుండి విజయరామరాజులా అడగ్గా మందహాసం చేస్తూ, మరి వారి సందేహం తీర్చండి అన్నారు మహారాజు. అంజలి బంధంతో విజయరామరాజును నిర్దేశిస్తూ, ఆదిలోనే వారికి నచ్చ చెప్పుకోలేకపోయాను, ఇలా నిలవదీసి అడిగితే ఇప్పుడేం చెప్పుకోగలను? కాక జగత్ప్రభులతో చర్చ సాగించడం అనుచితం అంటూ వినయ విధేయతలు కనపరిచాడు శంకరప్ప. అవ్యవధానంగా, కనుక తమ అభీష్టం సెలవిప్పించండి అన్నాడు అప్పల నరసింహరాజు. తప్పనిసరి కావడం వల్ల వినవించుకుంటున్నాను. అయితే నాకు ఒక తృప్తి లేకపోలేదు. అదేమిటంటే, ఎదుట ఉన్నది మహాసముద్రమే, కానీ నా చేతిలో ఉన్నది బుడ్డిచెంబు మాత్రమే. మరి ప్రకృతం మహాప్రభు, నేను నిరుపేదను. నిరుపేదలకు కావలసినవి కూడు గుడ్డాను. వీటిలో ఏలినవారు నాకు ఒక అన్నం మటుకు పెట్టిస్తే అదే మహామేరువుగా సంతోషిస్తాను. ఈ మాట అనేటప్పుడు శంకరప్ప చాలా నిర్లిప్తత కనపరిచాడు. అది చూసి అందరూ మొగమొగాలు చూసుకున్నారు. శాస్త్రీ యాజులు కొంపదీసి ఏదో కాస్త మాన్యం కోరేస్తారని ఏమిటి శంకరప్ప గారు అనుకుంటూ ఆదుర్దా పడిపోయారు. ఈ ధోరణి గుర్తించుకోలేక మహారాజు తన కేసు చూడగా అప్పల నరసింహరాజు, విందాం మహాప్రభు అన్నాడు. మనవి చేసుకుంటున్నాను అని శంకరప్ప మాట అప్పల నరసింహరాజుకి అందించి మహారాజు కేసు తిరిగాడు. నా ఇష్ట క్రీడ చదరంగం. దానివల్లనే ఏలిన వారికి నా ఎడల ఆదరభావం కలిగింది. చిత్తం అన్నాడు మహారాజు. కనుక నా కోరిక దానికి సంబంధించే ఉండడం ఉచితం. సెలవిప్పించండి. చదరంగానికి 64 గదులు. మొదటి గదిలో ఒక వడ్లగింజ ఉంపించండి. తర్వాత 2 గదిలో 2, 3 గదిలో 4, 4 గదిలో 8. ఇలాగ వెళ్ళిన కొద్దీ రెట్టింపు చేయిస్తూ నాకు వడ్లగింజలు దయచేయించండి మహాప్రభు. ఇలా అని శంకరప్ప ఒక క్షణకాలం మహారాజు కేసు చూశాడు. తర్వాత సన్నిహితుల కేసు చూశాడు. చివరికి సభ అంతా కలయి చూశాడు.
కానీ ఒక్కరూ తన మాట బోధపరుచుకున్నట్టు లేకపోగా మందహాసం చేస్తూ కనపడి కడపడినట్టు ఒక మాట తల పంకించుకున్నాడు. శాస్త్రికి యాజులకి కూడా అది బోధపడలేదు. కానీ ఇందులో కూడా గొప్ప చాతుర్యం ఉంటుంది, ఉండి తీరుతుంది అనుకుని ఇంతలో శంకరప్ప ధోరణి చూసి, ఓ సుందోయ్ అన్నట్టు ఒకరు, ఓహ్ ఉండకేమోయ్ అన్నట్టు ఒకరు తలనెగర వేసుకున్నారు. అప్పటిదాకా కమిలి కుమిలి ఉడికి మాడిపోతూ ఉంటున్న దివాన్జీ, పుట్టెడు గింజలైతే పారపోస్తాను పట్టుకుపో అనుకుని తలకాయ విసిరేసుకున్నాడు. ఉండుండి మళ్ళీ మనం మధ్యాహ్నం కలుసుకుందాం అన్నాడు మహారాజు. చిత్తం చిత్తం అన్నాడు శంకరప్ప. ఇద్దరు సింహాసనం దిగారు. సభ అంతా ఉబ్బెత్తుగా లేచింది. అర్హుల దగ్గర కళ్ళతో సెలవు పుచ్చుకుని మహారాజు వాసగృహానికి వెళ్ళిపోయాడు. గద్దె దిగి దిగడంతో అప్పల నరసింహరాజు, విజయరామరాజు శంకరప్పను కౌగిలించుకున్నారు. శాస్త్రి యాజులు పాదాభివందనం చేశారు. మూర్తి మొదలైన వారు వచ్చి ముట్టడించేశారు. ఇక్కడ ఇది ఇలా జరుగుతూ ఉండగా సేనాధిపతి వచ్చి కనుసన్న చేసి అప్పల నరసింహరాజుని ఎడంగా తీసుకువెళ్ళాడు. చితికించారా, సెలవిప్పించండి. ఠాణేదారికి దేవుడి మన్న అయిపోయింది, పెద్దాపురంలో ఉండడానికి కూడా సెలవు లేదు. ఒకటి, దీవాన్జీ వారి విషయం సందేహాస్పదంగా ఉంది. కేవలం దేవుడి మన్న కాకపోవచ్చు, కానీ రెండు పూర్తి చేయిస్తామనుకున్నాను. కావాలనేనా తమ నిశ్చయమును, ఇంకా మెల్లిగా. నిజమే కానీ మనిషికి పరశ్రేయ సహనం లేసమైనా ఉందిటండి. లేదు లేదు, ప్రత్యక్ష సేవ కనపరిచిన బులుసు గోవిందరామ శాస్త్రి గారిని కూడా ఇలాగే అగౌరవపరిచారు కదండి ఆయన. గొట్టుముఖలు రామభద్రరాజు మావయ్య గారు పూనుకుని రాకపోతే అలివేణికి ప్రవేశం కలగనిచ్చునండి ఈయన. నృత్యం విషయంలో పెద్దాపురం రాజ్యసభకి అది తెచ్చిన పేరు ప్రతిష్టలు మరే రాజ్యసభకి మరే నర్తకి తేగలిగిందండి. జ్ఞాపకం ఉంది, రామతీర్థం వైణికులు పరమశివ శాస్త్రి గారు విసిగిపోయి ముందుకు సాగిపోవడానికి కారణం ఈయన కాదుటండి. వారు బిక్కవోలు దాటి వెళ్ళక పూర్వమే ఏనుగు భీమరాజు గారు మహారాజులు గారికి సంగతి వినవించి ఉండకపోతే అప్పుడు పెద్దాపురం సంస్థానానికి ఎంత అప్రతిష్ట వచ్చి ఉండేదండి. నిజమే, ఢిల్లీ అత్తరు వర్తకుడు షకరుల్లీ ఖాన్ గులాబీ అత్తరు సీసా కోటగొడకు వేసుకోవడానికి కారణం ఈయన కాదుటండి. అవును, లాహోర్ వస్తా దళపత్ సింగ్ ఇంకెవరూ లేరు అంటూ కాలు దువ్వి తొడ మీద చరిచి మీస మీద చెయ్యి వేసుకున్నప్పుడు ఈరంకి వీరావధానులు గారు జబ్బ చరిచి నిలవకపోతే పెద్దాపురం రాజ్యం నామరూపాలు నిలిచి ఉండుంటండి. నల్లపరాజు వెంకటపతిరాజు దద్దయ్య గారు అడ్డుకున్నారు కనుక సరిపోయింది, కానీ అవధానులు కానీ ఈయన కోట్లా అడుగు పెట్టకుండా చేయాలని చూశారు కాదండి. యథార్థమే, అప్పుడదా ఇప్పుడిదా, ముందైనా ఈయన బుద్ధి వక్రించకుండా ఉంటుందని హామీ ఉందా? అయినా మహారాజు గారు ఇంకా ఓపిక పట్టడం బాగుందా? తమరు సెలవిప్పించింది ఏదీ కాదన్ను, ఈయన సమర్థించాలేను. కానీ లెక్కలో ఉన్న ప్రావీణ్యము, వసూళ్లలో ఉన్న శ్రద్ధ ఈయన కాపాడుతున్నాయి. అయితే కళలన్నా విద్యలన్నా మహారాజులు గారు చెవికోసుకునేటప్పుడు ఆ విషయాల్లో ఈయన కలగజేసుకోకుండా ఉంటే బాగుండిపోను. మహారాజు గారు ఒక మాట గట్టిగా మందలిస్తే తమకు ఆ సందేహం అక్కర్లేదు. ఇవాళ మహారాజు గారు వీరభద్రావతారం దాల్చేశారు. నిజంగా అని కొన్నబొమ్మలు ఎగరవేసుకుంటూ తల ఊపుతూ అడిగాడు అప్పల నరసింహరాజు. మహారాజు దీవాన్జీ ఏటల ప్రాతికూల్యం చూపించలేడని అతని నమ్మకం. అంచేత ఇది వినేటప్పటికీ అతనికి చాలా ఆశ్చర్యం కలిగింది. ఆ ఉగ్రరూపం చూసి నేనే జంకిపోయాను. జవాబేమైనా, కిమన్నాస్తి, అసలు కన్నెత్తి చూడగలిగితేనా? అలాగే ఈ జన్మలో పోదు ఈ దివాన్జీ గారికి ఆ ఉదుటు. తమకలా తోచింది, తోచడమే ఒకటి, మరొకరైతే ఈ పాటికి ఉద్యోగం వదులుకుని. అంత పని కాదులేండి ఈయన వల్ల. నిజమే, కానీ కొన్నాళ్ళ పాటు ముఖం చూపించలేరు. అయితే ఇందుకు సంతోషిద్దాం ఇప్పటికీ. ఇంతలో చల్లా జగ్గప వచ్చి పిలవగా సేనాధిపతి సెలవు అంటూ లోపలికి వెళ్ళిపోయాడు. అప్పల నరసింహరాజు శంకరప్ప దగ్గరికి బయలుదేరాడు. అప్పటికి జాము పొద్దుంది. పెద్దాపుర పట్నం అంతా కోటలో ఉంది. కోట అంతా సభాభవనంలో ఉంది. సభ అంతా లక్ష్మీ సరస్వతి లాస్యం చేస్తున్నారు. ఒక విధంగా క్షణాలు యుగాలు, మరో విధంగా యుగాలు క్షణాలు అయిపోతున్నాయి. సముద్ర తీరాన్లాగా ఒకవైపున తరంగ కల్లోలము వినపడుతోంది, మరొక వైపున గాంభీర్యము విరాజమానం అవుతోంది. ఈ స్థితిలో సభలో ఉన్నవారికి అందరికీ ఎవరికి వారికే గోబగుబలాడిపోయింది మనస్సు. ఉత్తర క్షణంలో చల్లా జగ్గప్ప ద్వారంలో అడుగుపెట్టాడు గంభీరంగా చూస్తూ. అతగాణ్ణి చూసి చూపుదారులు బరాబర్లు చేశారు. ఆ సందట్లో వేత్రహస్తులు ప్రవేశించారు. అప్పుడు జరీ వస్త్రాలు, కాశ్మీర దుశ్శాలువలు, సింహతలాటం మురుగులు, భుజబంధులు, కెంపుల కంఠమాల, మకరకుండలాలు, బంగారపు గోవతాడు, రవ్వల ఉంగరాలు ధరించి నడికట్టున కందనోలి కటారితో అపర మన్మధుడైపోయిన తంగిరాల శంకరప్ప చెయ్యి పట్టుకుని రెండు పక్కలా గుబ్బెతలు వింజామరలు వీస్తుండగా శ్వేతఛత్రం వహించి మరొకటి అడుగుల్లో అడుగులు వేసుకుంటూ అనుసరిస్తూ ఉండగా వాళ్ల వెనక సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తిలాగా భాసిస్తూ మహారాజు విజయం చేశాడు.
వెంటనే సభ్యులందరూ ఉబ్బెత్తుగా లేచి నించున్నారు. ఈ అడావుడిలో దంతపు బలము, దంతప్పని చేసిన చదరంగం బల్లా పట్టుకుని విరిబోణి, రత్నఖచితమైన చంద్రహాసం పట్టుకుని రంగనాయిక వచ్చారు. తర్వాత షరాబ్ అనుసరిస్తుండగా సేనాధిపతి వచ్చాడు. అప్పటికప్పుడే మహారాజు శంకరప్పతో సింహాసనం అలంకరించాడు. ఆ సన్నివేశం సూర్యచంద్రులిద్దరూ ఒక్క మాటే ఒక్కచోటే ఉదయించినట్టుంది. సభ అంతటా విలక్షణ తేజస్ ఆవరించినట్టు అయింది. దాంతో సోత్సాహులై సభ్యులందరూ కూచోగా ఉద్రిక్తులై వందిమాఘదులు ఒక గడియసేపు కైవారాలు చేసి ఓసరిల్లారు. ఏమి లెక్క తెలిందా అని అడిగాడు మహారాజు. చిత్తం తేలింది మహాప్రభు. అయితే వారి కోరిక తీర్చాలంటే పెద్దాపురం రాజ్యంలోనే కాదు, త్రిలింగ దేశం అంతటా వరాసగా 100 సంవత్సరాలు పండించిన ధాన్యం అయినా చాలదు అంటూ షరాబు కాగితం మహారాజుకి అందించాడు. అయ్యో అని చకితుడైపోయాడు మహారాజు. శంకరప్ప ఏమీ ఎరగనట్టుగా చల్లగా మొహం వంచుకున్నాడు. విజయరామరాజు, నేను మనవి చేసుకున్నాను కాదు అన్నట్టు అప్పల నరసింహరాజు కేసు చూశాడు. శాస్త్రి యాజులు విజయగర్వం ప్రకటించుకున్నారు. తర్వాత ఒక్క క్షణం ఆలోచించి మహారాజు అందుకున్నాడు. శంకరప్ప గారు. చిత్తం మహాప్రభు, వడ్లగింజలతో కూడా నన్ను ఓడించేశారు తమరు. తమరెంత మాట సెలవిప్పించడం, ఇదేమంత మాట? ఆటలో తమరెంతవారో, మాటలో అయినా నేను అంతవాడిని కాలేకపోయాను. అయితే వత్సవాయి వారిలో నేటి వరకు ఆడి తప్పిన వారు లేరు. కనుక తమరు కోరిన ధాన్యానికి బదులు మా రాజ్యమే సమర్పించుకుంటున్నాను, స్వీకరించండి. ఇది విని సభ్యులు స్తబ్దులైపోయారు. ధర్మమా జగత్ప్రభు అంటూ మోడ్పుకెళ్లితో నమ్రుడైనాడు శంకరప్ప. ఏమి ఎందుకు కాదు? నేను పుట్టిన ఊరే తూర్పు పడమ ఎరగనే నా సంసారం నిర్వహించుకోవడమే నాకు చేత కాదే, నేను ఈ విశాల సారాజ్యం ఏం చేసుకోను? తమరది ఏమైనా చేసుకోండి, నేను మాట అనేశాను, అది జరిగి తీరవలసిందే. మా మేలిన వారి మాట వరహాల ముట్టే, అది చలామణి అయిపోవలసిందే. అయితే తమరు చెల్లించవలసింది నాకు దయచేసిన మాటే కానీ మరో మాట కాదు మహాప్రభు. నేను మాట మార్చలేదే. మార్పించారు జగత్ప్రభు. ఉలిక్కిపడి నిజమా అన్నట్టు అప్పల నరసింహరాజుకి చూశాడు మహారాజు. అవునన్నట్టు ముందు మహారాజుకి మందహాసం అందించి అప్పల నరసింహరాజు తర్వాత శంకరప్పకేసి చూసి సెలవిప్పించండి అన్నాడు. జగత్ప్రభువులు నాకు వాగ్దానం చేసింది రాజ్యంలో ఉండుకున్నది ఏదైనా సరే అనే గాని రాజ్యానికి రాజ్యమే కాదన్నాడు శంకరప్ప. అది విని మహారాజు విభ్రాంతుడైనాడు. అది సంగతి, శంకరప్ప గారు సర్వతోముఖ ప్రజ్ఞావంతులు, ఇక వారి దగ్గర చాతుర్యానికి ఔచిత్యానికి కొదవ ఎలా ఉంటుంది అని మహారాజుతో విన్నవించి అప్పల నరసింహరాజు శంకరప్పను చూసి, కనుక తమ వాంఛనార్థం ఏమిటో సెలవిప్పించండి అన్నాడు. వెంటనే శంకరప్ప, ఒక బ్రాహ్మణ కుటుంబం సుఖంగా జీవించడానికి చాలినంత వృత్తి దయచేస్తే నాకదే మహామేరు జగత్ప్రభు అన్నాడు. రాజబంధువులు రాజపురుషులు తేరుకున్నారు. అప్పల నరసింహరాజు విజయరామరాజు అది కూడా గుర్తించి చకితులైనారు. సభ్యులు ఈ చివరి నుంచి ఆ చివరికి విసిరేసినట్టయ్యారు. శాస్త్రి యాజులు నిరుత్సాహపడిపోయారు. మహారాజు సభ అంతా కలయి చూశాడు, అందరి ఇంగితము గుర్తించాడు. శంకరప్ప వేసిన ఎత్తు కూడా గమనించి శంకరప్ప గారు అంటూ మెల్లిగా అందుకున్నాడు. నేను అనేక కళల్లోనూ అనేక శాస్త్రాల్లోనూ ఆరితేరిన అనేక మందిని సందర్శించి వారి వైదుష్యం గ్రహించి ఆనందించి ఉన్నాను. కానీ తమలాగా నాకు పారవశ్యం కలిగించిన వారు లేరు. తమ వైదుష్యం సర్వతముఖంగా ఉంది. తమ సాన్నిధ్యం నాకు అనేక విధాలా ఉత్తేజనం కలిగిస్తోంది. శంకరప్ప నమ్రుడైనాడు. మరి ప్రకృతం, ఒక పనివాడు ఒక సంవత్సరం క్రిందట ఈ బలము ఈ బల్లా తయారు చేసుకువచ్చాడు. ఇంతటి పనివాడితనం నేను ఇదివరకు ఎప్పుడూ చూడలేదు. యోచించగా ఇవి తమ కోసమే నిర్దేశించబడ్డవా అనిపిస్తోంది, కనుక తమరివి ఉపయోగించండి. శంకరప్ప వందుకుని కళ్ళకద్దుకున్నాడు. మరి నీ చదరంగం బుద్ధిబలానికి సంబంధించిందే అయినా అందులో యుద్ధతంత్రం అంతా నిగూఢంగా ఉంది. ఆ ఆటలో నిపుణులైన వారు సేనాధిపత్యానికి అర్హులు. సేనాధిపతికి చంద్రహాసం ప్రధాన వస్తువు కనుకను నల్ల చెరువు దగ్గర పందిని పొడిచినప్పుడు తమరు కనపరిచిన ధైర్య సాహసాలు శూరత్వము తమ అర్హతను వెల్లడించాయి కనుకను తమరు ఈ చంద్రహాసం కూడా వినియోగించండి. శంకరప్ప అది కూడా అందుకుని కళ్ళకద్దుకున్నాడు. తర్వాత ఒక్క క్షణం ఊరుకుని శంకరప్ప గారు అని సంబోధించాడు మహారాజు. చిత్తం మహాప్రభు, తమ కోరిక తీర్చలేకపోయాను. తమరు అలా సెలవిప్పించొద్దు. నేను వడ్లగింజల కోరిక ఉపసంహరించుకున్నాను మహాప్రభు, వృత్తి మాత్రమే.
అది ఎంత పెద్దదో ఇదంత చిన్నది, రెండూ నా శక్తికి అతీతాలే. కాగా నేను తమ కోరిక తీర్చలేకపోవడమే మిగిలింది. ఇక మధ్య మార్గం తొక్కక తప్పదు. మా రాజ్యంలో తుని అనే ఒక గ్రామం ఉండడము, ఇలాంటి వైషమ్యం ఏర్పడ్డప్పుడు మహామహులను కూడా వడ్డెక్కించడానికి దాన్ని పురస్కరించుకుని ఒక ధర్మసూత్రం ఏర్పడి ఉండడము తమరు వినే ఉంటారు. దాన్ని బట్టి తమరు మొదట కోరిన వడ్లగింజలు కాక, తర్వాత కోరిన వృత్తి కాక, నేను తమకి సర్వలక్షణ సంపన్నమైన ఒక సర్వాగ్రహారం సమర్పించుకుంటున్నాను. శంకరప్ప మొదట నమ్రుడై అంజలిబంధంతో ఆ మాట అందుకుని, తర్వాత ఏలినవారి నిర్ణయం మహోదార్య లక్ష్యంగానే కాక శాస్త్రసమ్మతంగా కూడా ఉంది. ఏమంటే, క్షత్రియ కుమారుడికి విశాల సామ్రాజ్యం ఎలాంటిదో బ్రాహ్మణ కుమారుడికి సర్వాగ్రహారం అలాంటిది కనుక మహాప్రసాదం మహాప్రభు అంటూ చాలా ఆనందించాడు. దీని మీద అప్పల నరసింహరాజు ఏదో అందామని లేవబోతూ ఉండగా మహారాజు ఇంగితం కనిపెట్టి షరాబు లేచి నించున్నాడు. ఏలినవారు శంకరప్ప గారికి ఆందోళికాది పరివారం ఏర్పాటు చేయించారు. వారి కోసం మన పట్టణంలో ఒక దివ్యభవంతి కూడా నిర్దేశించి సర్వసిద్ధంగా ఉంపించారు. సభ ఉత్సాహతరంగితం అయిపోయింది. మరిన్ని ఏలినవారికి శంకరప్ప గారి దర్శనం కావడానికి హేతుభూతురాలు పెద్దమ్మగారు కనుక ఆమెకి 116 రూపాయల బహుమానము, సాలీనా 4 మలకపుట్ల ధాన్యము బరాతము ఏర్పాటైంది. ఇది విని ధన్యుణ్ణి అంటూ చేతులు ఎగరవేసుకుంటూ ఉచ్చైశ్వర్యంతో పలికాడు శంకరప్ప. పెద్దమ్మగారి ద్వారా ఏర్పడిన హేతువు కార్యరూపం తాల్చడానికి సాధనభూతులు కొంపెల్ల రామశాస్త్రి గారు, చిలుకూరి వెంకటప్ప యాజులు గారును కనుక వారికిద్దరికీ చెరొక 116 రూపాయలు బహుమానించారు ఏలినవారు. శాస్త్రి యాజులు లేచి నమ్రులైనారు. శంకరప్ప వారికేసి తిరిగి వంగి నమస్కరించాడు. మహారాజు శంకరప్పకేసి చూశాడు. వెంటనే శంకరప్ప ఒక్క మనవి అన్నాడు. సెలవిప్పించండి. ఈయన అభ్యుదయానికి శ్రీ దాట్ల అప్పల నరసింహరాజు బహద్దరు వారు, శ్రీ భీమవరపుకోట నాన్నగారు మాట సగంలో అందుకుని, మహారాజు మేమే వారు, వారే మేమును, ఇదంతా వారి ఏర్పాటే, తమ ఉద్దేశం ఇంకా ఏమిటి అని అడిగాడు. అంతే అంతే, మరేమీ లేదు మహాప్రభు, శంకరప్ప సర్వాంగీణంగా సత్కరించబడ్డాడు జగత్ ప్రభు అని శంకరప్ప మాటిమాటికి వారికి అంజలిబంధంతో నిర్దేశిస్తూ చంటిపిల్లాళ్లాగా ఆనంద పారవస్యం అనుభవించి ఒక గడియసేపు నిరర్గళ వాగ్ధాటితో తన ప్రస్తావన చాతుర్యం కూడా చూపించి అందరినీ సంతోష విహ్వలనం చేశాడు. శంకరప్ప అలాగా ఊరుకున్నాడు. అంతే, వెంటనే సమ్మోహనాస్త్రం యొక్క పుంఖధ్వనిలాగా ఇలా ఉపాంగం వినవచ్చింది. దాన్ని ఉజ్జీవింపచేస్తూ మద్దెలగాడు చాటువేశాడు. అవ్యవధానంగానే తాళాలు గర్జించాయి. కన్నుమూసి తెరిచేటప్పటికీ ఎగిరి వచ్చి అలివేణి సా అంటూ పతాకహస్తంతో నృత్యం ప్రారంభించింది. సభ్యులలో అలివేణి నృత్యం అనేక మాటలు చూసిన్ని, ఓహో అని ప్రశంసించిన్ని తృప్తి ఎరగని వారు కొందరు, నాటికి మళ్ళీ నేడు అంటూ చారడేసి కళ్ళు చేసుకున్నవారు కొందరు, అది మన కళ్ళబడుతుందా అని తపస్సు చేస్తూ ఉన్నవారు మరికొందరు, మొత్తానికి వారందరూ కళ్ళప్పగించి ఊరుకున్నారు. అంతటితో ఊరుకోక చెల్లా ఇవాళ ఒళ్ళు మర్చిపోతోంది అనుకున్నాడు శాస్త్రి. అగ్రహారీకులైన శంకరప్ప గారి వైభవాలకు మొదలు అనుకున్నాడు యాజులు. ఎడమచేతి తర్జనితో లలాటం తుడుచుకుని అంజలిబంధంతో అలివేణి నమ్రురాలైంది. పరవశులై ఉండిపోయిన సభ్యులు ఒక క్షణానికి గానీ నృత్యం అయిపోయిన సంగతి గుర్తించలేకపోయారు. తల ఎత్తి ఆవగా చూసింది కానీ శంకరప్ప మెప్పు చూపులతో లజ్జితాయి అలివేణి ముఖం వంచేసుకుంది. ఆమె ముఖం ప్రఫుల్ల పద్మం అయి ఉండడం గుర్తించి రంగనాయిక శాస్త్రికేసి సాకుతంగా చూసింది. శాస్త్రి రంగనాయిక కేసి చూసి ఒక్క మాట రెప్పలల్లార్చి ముఖం పక్కకి తిప్పుకున్నాడు. యాజులు తల పంకించుకున్నాడు. ఎదుట కూర్చుని మహావిద్వాంసుడు చూస్తున్నాడన్న ఉత్సాహంతో అలివేణి ఇవాళ ఒళ్ళు మర్చిపోయింది అన్నాడు విజయరామరాజు జనాంతికంగా. అదీ సంగతి, కోట్లిచ్చినా కళాశీలికి అలాంటి ఆవేశం కలగదు మరి అన్నాడు అప్పల నరసింహరాజును అలాగనే జనాంతికంగా. ఇది ఇలా జరుగుతూ ఉండగా చల్లా జగప్ప మహారాజు దృష్టిపథానికి వచ్చాడు మెల్లిగా. వెంటనే జగప్ప అని పిలిచాడు మహారాజు. చిత్తం మహాప్రభు అంటూ జగప్ప మరింత ముందుకు వచ్చాడు. పొద్దున్న ఏమన్నారు శంకరప్ప గారు? ఏనుగెక్కే గానీ గుర్రం ఎక్కి వేయించాయనన్నారు మహాప్రభు. ఏం చేశావు మరి? మొగసాల్లో ఏనుగు సిద్ధంగా ఉంది మహాప్రభు ఇలా అని జగప్ప సింహద్వారం కేసి చూశాడు. ద్వారంలో తొండం పైకెత్తుకుని భద్రగజం ఘీంకారం చేసింది, శంఖం ఉరుముతున్నట్టు.
దగ్గర ఉండి మహారాజు శంకరప్పని గజారోహణం చేయించాడు. వెంటనే వింజామర చేతపుచ్చుకుని అలివేణి కూడా ఎనగెక్కేసింది. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి వడ్లగింజలు 1941 ఆంధ్ర వారపత్రిక నుంచి.